గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. మీలో ఎవరికైనా సోరియాసిస్ ఉందా, సోరియాసిస్తో బాధపడుతున్నారా, సోరియాసిస్ ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే తీసుకోవాల్సిన మెడిసిన్ ఏంటో మనకు వివరించడానికి మనతో ఉన్నారు హోమియోకర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అంబిక గారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. అసలు ఈ సోరియాసిస్ అంటే ఏంటండి, ఇది ఎలా వస్తుంది? సో చర్మకి సంబంధించిన డిజీజెస్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే సోరియాసిస్ అనేది ఒక లాంగ్ టర్మ్ క్రానిక్ డిజీజ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే స్కిన్ అనేది దీర్ఘకాలికంగా మనకు ఇమ్యూన్ మీడియేటెడ్ డిజీజ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే స్కిన్ వైజ్ మనం చూసుకున్నట్టయితే ఒక ముండి పుండు లాగా ఈ సమస్య అనేది వేధిస్తూ సిల్వరీ ప్యాచెస్, ప్లేగ్స్ అంటే ఒక చాప పొలుసుల్లాగా, చుండ్రులాగా స్కిన్ పైన ఈ లీజన్స్ అనేవి ఏర్పడుతూ ఇచ్చింగ్ కానివ్వండి, దురద కానివ్వండి ఎక్కువగా ఉంటూ ఇది మనకు ఇందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇందులో 3-4 వెరైటీస్ ఆఫ్ సోరియాటిక్ కండిషన్స్ అనేవి అకంపెనీ అవుతుంటాయి. కంప్లీట్గా ఇది రావడానికి రీజన్ చూసుకున్నట్టయితే ఒక ఆటో ఇమ్యూన్ జబ్బు, అంటే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ అనేది మనకు సొంత కణాల పైన అంటే హెల్దీ టిష్యూస్ పైన దాడి చేయడం పట్ల సంభవించిన జబ్బు అని చెప్పుకోవచ్చు. సో హెల్దీ టిష్యూ అనే స్కిన్ పైన ఇది ఏర్పరచుకోవడం కారణంగా స్కిన్ సెల్స్ అనేవి మామూలుగా చూసుకున్నట్టయితే ఒక 25 డేస్ నుంచి 30 డేస్ వరకు ఒక స్కిన్ సెల్ అనేది ఉండాల్సి ఉంటుంది. కాకపోతే ఇందులో డిస్ట్రక్షన్ అనేది ఎక్కువగా ఉండడం చేత అక్కడ మనకి 3-4 డేస్ ఆర్ మ్యాక్స్ అంటే 5 డేస్ను స్కిన్ అనేది స్కేలీ లీజన్స్ కింద పొలుసుల్లాగా పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కొంతమంది పేషెంట్స్లో పర్టికులర్ ఏరియాస్లో మాత్రమే కనిపిస్తూ అంటే లోకలైజ్డ్ పార్ట్స్లోనే కనిపిస్తూ కొంతమంది పేషెంట్స్లో డిజీజ్ క్రానిక్లోకి వెళ్ళే కొద్దీ జనరలైజ్డ్ అంటే బాడీ అంతా కూడా ఈ వ్యాధి యొక్క లక్షణం అనేది చూపించడం అనేది నోటీస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఈ సోరియాసిస్ ఎన్ని టైప్స్ ఉంటుందండి, అంటే కొంచెం ఫాస్ట్గా తగ్గే స్టేజెస్ కూడా ఉంటుందా టైప్స్తో పాటు? ఎస్ అండి. సో ఇక్కడ సోరియాసిస్లో మనం చూసుకున్నట్టయితే మనకు 3-4 వెరైటీ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సోరియాసిస్ అనేవి డివైడ్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాము. ఇట్స్ అ ప్లేక్ సోరియాసిస్. ప్లేక్ సోరియాసిస్లో మనకి ఏంటంటే స్కిన్ అన్ని కండిషన్స్లో కూడా స్కిన్ డిస్ట్రక్షన్ అనేది కామన్, కాకపోతే ఇక్కడ స్కిన్ సిల్వరీ ప్లేక్స్ కింద మారిపోయి స్కేలీ ఎరప్షన్స్ రావడము, దురద ఉండడం అనేది నోటీస్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్. ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్లో చూసుకున్నట్టయితే కంప్లీట్గా లైక్ రెడ్డిష్ డిస్కలరేషన్తో పాటు ఇచ్చింగ్, మంట, దురద అండ్ కొద్దిగా ఫీవరిష్ ఫీలింగ్ కూడా అనిపించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మొత్తం స్కాల్ప్ నుంచి అంటే కామన్ లీజన్స్ చూసుకున్నట్టయితే స్కాల్ప్లో అంటే తల ప్రాంతంలో, మెడ ప్రాంతంలో, చెవి లోపలి ప్రాంతంలో, మోచేతులు, మోకాలు పైన ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వెన్ ఇట్ ఈస్ నెగ్లెక్టెడ్ ఆర్ వెన్ ఇట్ ఈస్ బికమ్స్ క్రానిక్ కండిషన్ అక్కడ ఏంటంటే జనరలైజ్డ్గా మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారండి. లక్ష్మి ఫ్రమ్ నల్గొండ. హలో, నమస్తే అండి. మీ డౌట్ ఏంటో డాక్టర్ గారిని అడగండి. లక్ష్మి గారు చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడంకు బాడీ మొత్తం జల్ద వస్తుంది మేడం. ఓకే, బాడీ మొత్తం జల్ద వస్తుంది. మెడిసిన్ చెప్పాలని చెప్తే హాస్పిటల్ మాత్రం మెడిసిన్ ఇస్తారా మేడం? ఎంత కాలం నుంచి ఉందండి ఈ దురదలు మీకు? 6 ఇయర్స్ మేడం. నిన్న హాస్పిటల్ దిగాము. 6 ఇయర్స్ నుంచి? అవును మేడం. ఓకే, ఈ దురద ఎలా ఉంటుంది? పొలుసుల కింద పొట్టులాగా, డాండ్ చుండ్రు లాగా ఏమన్నా ఫామ్ అవుతుందా, లేదంటే నీటి పొక్కుల్లాగా ఫామ్ అవుతుందా? రౌండ్గా వచ్చేసి ఓకే. ఇంకా తల ప్రాంతంలో, కాలు ప్రాంతంలో ఎక్కడైనా ఉందా అండి? మెడ ఎంత భాగం? ఓకే, దగ్గర దగ్గర. ఓకే ఓకే, ఫైనల్లీ. సో ఇక్కడ స్కిన్ కంప్లైంట్స్ ఒక్కోసారి అది అటోపిక్ డర్మటైటిసా, సోరియాసిసా అనేదని ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ స్కిన్ కంప్లైంట్స్ చూసుకున్నట్టయితే చాలా రకాల స్కిన్ కంప్లైంట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇది సోరియాసిస్ అనేది మనకు సిమ్టమ్ బేస్డ్ డయాగ్నోసిస్. అక్కడ మీ వ్యాధి లక్షణాన్ని బట్టి ఆ బార్డర్స్ కానివ్వండి, ఆ యొక్క ఆ లీజన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి అది పూర్తిగా ఎగ్జామిన్ చేసి అది సోరియాసిసా డర్మటైటిసా అని కంక్లూడ్ చేసి
దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. ఏ కండిషన్ అయినప్పటికీ కూడా హోమియో ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్గా సొల్యూషన్ ఇవ్వచ్చు. లాస్ట్ 6 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు. స్పెషల్గా ఈ సోరియాసిస్ ఏంటంటే ఈ వింటర్స్లో రెయినీ వెదర్స్లో అంటే తేమ వాతావరణంలో ఈ సమస్య అనేది ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బికాజ్ వాటర్ ఇంటేక్ తగ్గుతుంది, కొద్దిగా బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వడము, స్కిన్ డ్రైగా మారడము, ఇంకా ఈ ఇచ్చింగ్ కానివ్వండి, లీజన్ కానివ్వండి ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఓకే, మీరు చెప్పారు ఎన్ని రకాలు ఉంటుందో చెప్పారు సోరియాసిస్. సో ఇది సోరియాసిస్ ఇందాక కాలర్ చూస్తే కనుక 6 ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు. సో 6 ఇయర్స్ లో స్టేజెస్ అన్ని మారే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎస్ అండి, డెఫినెట్ గా యు ఆర్ రైట్. ఇక్కడ ఏంటంటే సోరియాసిస్ కానివ్వండి, ఎగ్జిమా కానివ్వండి, ఎక్స్టర్నల్ అప్లికేషన్ ద్వారా స్కిన్ కంప్లైంట్స్ అనేవి మ్యాక్సిమం కంట్రోల్ అవ్వండి. బికాజ్ అక్కడ రూట్ అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 6 ఇయర్స్ కాదు, 10 ఇయర్స్, 15 ఇయర్స్ కూడా అదర్ మెడికేషన్స్ వైపు ఉన్నప్పటికీ కూడా సమస్య అనేది పూర్తిగా కంట్రోల్లోకి రాదు. బికాస్ ఇమ్యూన్ మీడియేటెడ్ డిజీజ్ అంటే బాడీలో రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. దానికి తగిన విధంగా కనుక మెడిసిన్ పెట్టినట్టయితే తప్పకుండా వాళ్ళ బాడీ, ఇప్పుడు సోరియాసిస్ ఉంది, 10 మెంబర్స్ ఆర్ సఫరింగ్ విత్ సోరియాసిస్, కాకపోతే హోమియో మెడిసిన్ వైజ్ ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళ కాన్స్టిట్యూషన్ మెడిసిన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది, అంటే మానసిక శారీరక లక్షణాన్ని. సో ఈ స్టేజెస్ మీరు అన్నట్టు స్టేజెస్ కూడా క్రాస్ అయిపోతాయి. ఇనీషియల్గా ఒక స్పాట్ ఉన్న స్కిన్ కంప్లైంట్ అది మల్టిపుల్స్ లీజన్స్లోకి వెళ్ళిపోవడం, కొంతమంది పేషెంట్స్లో జనరలైజ్డ్ అవ్వడం, సో దీని కారణంగా వాళ్ళు సోషలైజ్ అవ్వకపోవడం, అంటే ఒక కంటాజియస్ డిజీజ్ కింద తీసుకొని అంటువ్యాధి అని భ్రమ పడిపోయి నలుగురిలో తిరగలేకపోవడము, ఇలాంటి మెంటల్ డిప్రెషన్స్ కూడా ఎక్కువ అవుతాయని చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. సురేష్ ఫ్రమ్ బెంగళూరు. హలో హలో హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలండి. టీవీ వాల్యూమ్ తగ్గిస్తేనే ఇక్కడ మాట్లాడేది మీకు కరెక్ట్ గా వినపడుతుంది. ఓకే ఓకే, సురేష్ గారు మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ తో చెప్పండి. హలో హలో, సురేష్ గారు చెప్పండి. హలో మేడం చెప్పండి సార్. హలో మేడం, మాది మా పిల్లోనికి ఒక సంవత్సరం ఇంకా దద్దులు వస్తాయి ఉండయి ఒళ్ళంతా. అది ఐట్లో అది పైట్లు ఉంటాయి కదా. ఎస్ అండి, అవి అంత డాక్టర్ స్కిన్ డాక్టర్ అంత ఇడీ కర్ణాటక అంతా చూసుకొని వచ్చేసిండం. ఏడ స్కిన్ డాక్టర్ పోరే, స్కిన్ డాక్టర్ పోనీ అని చెప్తా ఉంటారు. స్కిన్ డాక్టర్ పోతే అది అది ఇది ఇది ఇస్తా ఉంటారు, అవుట్ టాబ్లెట్ అది ఇచ్చినట్టు ఆరామ్గా ఉంటుంది. మీరు మామూలు అయితే 5-6 లక్షలు ఖర్చులు. ఓకే ఓకే, సో వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఒకసారి మీ రిపోర్ట్స్ అనేవి ఏవేవైతే టెస్టులు చేయించారో ఒకసారి, మీకు బెంగళూరులో మన బ్రాంచెస్ ఉన్నాయండి, సో మీకు నియర్ బై బ్రాంచ్ని ఒకసారి అప్రోచ్ అవ్వండి. సో ఒకసారి కేస్ అనేది డీటెయిల్గా స్టడీ చేసి అక్కడ రూట్ కాజ్ ఏంటి స్కిన్ కంప్లైంట్స్కి, స్పెషల్లీ ఇదివరకు నేను చెప్పినట్టు ఇది ఆటో ఇమ్యూన్, సోరియాసిస్ అయితే ఆటో ఇమ్యూన్ కండిషన్ కాబట్టి ఎక్స్టర్నల్ ఆయింట్మెంట్స్, ఎక్స్టర్నల్ లోషన్స్ ద్వారా టెంపరీ రిలాక్సేషన్ ఇస్తుంది, దానికి పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఉండదు. సో ఒకసారి రిపోర్ట్స్ అనేవి గోత్రూ అయ్యి అక్కడ సోరియాసిస్ కండిషన్ ఉందా లేదా డర్మటైటిస్ ఉందా లేదు, దద్దుర్లు అంటే అర్టికేరియల్ ర్యాషెస్ అని చెప్తూ ఉంటాం, సో అర్టికేరియల్ ర్యాషెస్ ఉందా అది కంక్లూజన్లోకి వచ్చి అక్కడ డాక్టర్స్ అనేవి మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇంకా చిన్నపిల్లల్లో ఏంటంటే లైక్ స్టీరాయిడ్స్ కంటే హోమియోపతి సేఫర్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇమ్యూనిటీ అండ్ రెసిస్టెన్స్ పవర్ని ఇంప్రూవ్ చేస్తూ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసేటట్టు మెడిసిన్స్ ఉంటాయండి. మీరు ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి సార్. డైట్ వైజ్గా కూడా ఏంటంటే కొంచెం వాటర్ ఇంటేక్ అనేది ఇంక్రీజ్ చేయండి. ఎక్స్టర్నల్గా లైక్ ఆలివ్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, లేదా లిక్విడ్ పారాఫిన్ లైక్ వాజిలిన్స్ కానీ ఇది ఎక్స్టర్నల్గా అప్లై చేయండి. మెడిసిన్ మీరు స్టార్ట్ చేసుకుంటే బెటర్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చండి. ఓకే, అసలు మనకి సోరియాసిస్ అనే ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అంటే ఎట్లా తెలుసుకోవాలండి, దాని లక్షణాలు ఏమంటారు? ఎస్ అండి, సో ఈ లక్షణాల వైజ్ చూసుకున్నట్టయితే స్కిన్ కంప్లైంట్ అనేది స్కిన్ పైన ఒక ర్యాష్ కాకుండా, అంటే ఇప్పుడు మనకు దద్దుర్లు వస్తే
ర్యాష్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకు థిక్ ప్యాచ్ మాదిరి ఏర్పడిపోయి సిల్వరీ ప్యాచెస్ కింద ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే చుండ్రు ఫామ్ అయినట్టు ఆ స్కిన్ లీజన్ పైన రెడ్డిష్గా బ్లాకిష్గా ఒక థిక్ ప్యాచ్ కింద మందంగా ఫామ్ అయిపోయి అది ఇచ్చి దురద పెట్టినప్పుడల్లా అది మనము స్క్రాచ్ చేసినప్పుడల్లా డాండ్రఫ్ లాగా పడిపోతూ ఉంటుంది. సో ఈ ఇలాంటి ప్యాచెస్ అనేవి అవి తలలో ఏర్పడవచ్చు, చెవిలో ఏర్పడవచ్చు, మోచేతుల దగ్గర ఉండొచ్చు, మోకాళ్ళ దగ్గర ఉండొచ్చు. క్లాసికల్ పిక్చర్ ఆఫ్ సోరియాసిస్ సిమ్టమ్ అని చెప్తాం. సో కొంతమందికి ఏంటంటే లాంగ్ టర్మ్గా ఉన్నప్పుడు అది జనరలైజ్డ్గా పొట్ట పైన వీపు ప్రాంతంలో అండ్ లేదంటే లైక్ కాళ్ళ పైన కూడా ఏర్పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎరిథ్రోడర్మిక్ అయితే కంప్లీట్గా జనరలైజ్డ్ వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇన్వర్స్ సోరియాసిస్లో చూసుకున్నట్టయితే ఇది ఒక రకమైన సోరియాసిస్. ఇందులో ఏంటంటే లైక్ సాఫ్ట్ స్కిన్, స్మూత్ స్కిన్ పైన దీని ఎఫెక్షన్ ఉంటుంది. లైక్ స్కిన్ ఫోల్డ్స్ లైక్ గ్రాయిన్స్ దగ్గర కానీ స్కిన్ ఫోల్డ్స్ మోచే అనే లైక్ ఆర్మ్స్ దగ్గర ఎప్పుడైతే ఫోల్డ్ చేస్తామో అది స్కిన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. అక్కడ జెనైటల్ ఏరియాలో ఈ ఏరియాస్లో ఎక్కువగా అండర్ ఆర్మ్స్లో కనిపించే ఇన్వర్స్ సోరియాసిస్ అని చెప్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి పస్టులర్ సోరియాసిస్. దీంట్లో ఏంటంటే మనకు స్కిన్ లీజన్ కామన్గానే ఉంటూ దానిపైన చీము పట్టినట్టుగా చిన్న చిన్న క్రస్టీ ఎరప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ క్రస్టీ ఎరప్షన్స్ ఒక్కోసారి మైల్డ్ ఫీవరిష్గా జ్వరంతో కూడుకున్న ఎరప్షన్స్ వస్తూ కొద్దిగా అంటే లైక్ స్టిఫ్నెస్ ఆఫ్ ద మజిల్ ఆ యొక్క పర్టికులర్ ఏరియాలో ఆ స్కిన్ అనేది కొద్దిగా టైట్నింగ్గా అవుతూ ఫీవరిష్గా ఉంటూ ఈ సమస్య ఇంకా కొంచెం తీవ్రంగా వేధిస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే, మనకి జనరల్ స్కిన్ ప్రాబ్లమ్స్కి ఈ సోరియాసిస్కి ఉన్న డిఫరెంట్ ఏంటండి? అంటే స్కిన్ ఎలర్జీస్కి సోరియాసిస్ రెండింటికి డిఫరెన్స్? స్కిన్ ఎలర్జీస్లో కామన్గా చూసుకున్నట్టయితే అర్టికేరియా ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ స్కిన్ ఎలర్జీ. లైక్ మనకి ఏంటంటే కొన్ని రకాల ఫుడ్స్ తీసుకున్నప్పుడు బెందుర్లలాగా దద్దుర్లలాగా వచ్చేస్తూ ఉంటుంది. అంటే వేరుశనగ పప్పు కానివ్వండి, ఎగ్ కానివ్వండి, చేపలు కానివ్వండి, ఇలా నాన్ వెజ్ కానివ్వండి, కొన్ని రకాల ఫుడ్స్ మాత్రమే వంకాయ దుంప ఇలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు బాడీ పైన దద్దుర్లాగా వచ్చేస్తూ ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ మ్యాక్స్ అంటే ఒక 1 అవర్ వరకు ఉంటూ అది వెళ్ళిపోతూ ఉంటుంది. అగైన్ ఇట్స్ అన్ బాడీలో ఆటో ఇమ్యూన్ రెసిస్టెన్స్ పవర్ తగ్గినప్పుడు ఇలాంటి స్కిన్ కంప్లైంట్ వస్తుంది. ఇంకా కొన్ని కండిషన్స్లో చూసుకున్నట్టయితే ఒక్కొక్కసారి సోరియాసిస్ని ఎగ్జిమాతో కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జిమా అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ మళ్ళీ మనకు అక్కడ స్కిన్ లీజన్స్ అనేవి పర్టికులర్ ఏరియాలో పరిమితమైపోతుంటాయి. సోరియాసిస్లో అగైన్ ఇట్ ఈస్ క్లాసికల్ సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి. అక్కడ మనకి ప్యాచ్ సిల్వరీ ప్లేక్స్ ఉంటాయి. ఇక్కడంటే ప్యాచ్ కానివ్వండి, స్కేలింగ్ ప్యాచ్ కనిపిస్తూ ఉంటుంది కానీ స్కేలింగ్ ఉంటుంది. అంటే ఆ పొల్సుల్లాగా స్కిన్ డిస్ట్రక్షన్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అవ్వదు. అండ్ లైక్ ఇదేంటంటే కొంచెం వాటర్కి కానీ తేమ వాతావరణంలో కానీ ఎక్కువ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని స్కేబీస్ కండిషన్స్ అని చెప్తూ ఉంటాం. స్కేబీస్ ఈజ్ కంప్లీట్లీ కంటాజియస్. వీళ్ళ నుంచి ఇంకొకరికి తొందరగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. పస్ ఫిల్డ్ ఎరప్షన్స్ కనిపిస్తూ లైక్ ఇమీడియట్గా వాళ్ళకు స్కేబీ స్టార్ట్ అయిన వెంబడే ఇమీడియట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సోరియాసిస్ ఇస్ నాన్ కంటాజియస్. అంటే వీళ్ళ నుంచి ఇంకొకళ్ళకి రావడానికి ఛాన్సెస్ అనేవి కంప్లీట్గా జీరో అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ ఆఫ్ స్క్రీన్కి రావని చెప్పొచ్చు. ఓకే, ఇంకొక కాల్ సిద్ధంగా ఉందండి. వర్షిత ఫ్రమ్ ఆర్మూర్. హలో 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 వర్షిత, నేను మాట్లాడేది మా అరికాళ్ళు మేడం. కాళ్ళు బాగా దుర్ర పెట్టి పొట్టు లాగా లేస్తున్నాయి. ఓకే, బాగా దుర్ర పెడుతున్నాయి. ఎంత కాలం నుంచి అమ్మా ఇది? 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అవుతుంది. అరి చేతులలో కూడా ఏమన్నా ఉందమ్మా ఈ సమస్య మీకు? చేతులలో లేదు మేడం. ఓన్లీ 1 ఇయర్ నుంచి అరికాలు లాస్ట్ భాగం. ఎస్ అమ్మా. ఓకే ఓకే, ఫైన్ ఫైన్ అమ్మా. సో ఇక్కడ ఏంటంటే క్రాక్స్ ఉన్నాయా? వీ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ అవుట్ క్రాక్స్ పరంగా ఏర్పడుతున్నాయా. నెక్స్ట్ వచ్చేసి పాల్మో ప్లాంటార్ సోరియాసిస్ అని చెప్తామంటే అరి చేతులలో పాదాలలో ఎక్కువగా కనిపించే ముఖ్యమైన లక్షణం డీప్ క్రాక్స్ అనేవి ఏర్పడుతూ స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ అందులోంచి కొద్ది కొద్దిగా బ్లీడింగ్ లాగా ఏర్పడడం, పొల్సుల కింద డ్రై స్కేలీ ఎరప్షన్స్ రావడం అనేది పాల్మో ప్లాంటార్ సోరియాసిస్ అనే దాంట్లో మనం డివైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది.
ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే లైక్ ఇనీషియల్గా ఒక కాలుకి స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ ఇంకో కాలు పైన కూడా ఈ వ్యాధి లక్షణం రావడం అనేది నోటీస్ చేస్తూ ఉంటాము. సో ఒకసారి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ని కనుక అప్రోచ్ అయినట్టయితే అక్కడ ఎగ్జామినేషన్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందమ్మా. ఒకసారి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. ఓకే, ఈ సోరియాసిస్తో కొంతమంది అంటే స్టార్టింగ్లోనే గుర్తుపట్టి మీ దగ్గరకు రావడం అవుతుంది, కొంతమంది నెగ్లెక్ట్ చేసి చాలా రోజుల తర్వాత మీ దగ్గరకు వస్తారు. సో ఏ స్టేజ్లో గుర్తిస్తే తొందరగా క్యూర్ అవుతుందండి, అంటే చాలా కాలం తర్వాత గుర్తిస్తే అది క్యూరబులేనా? డెఫినెట్గా అండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది మీరు అన్నట్టు ఇనీషియల్ స్టేజెస్లో కనుక అప్రోచ్ అయినట్టయితే డెఫినెట్గా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వచ్చు. కొద్ది కాలం వరకు ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయాలి. కొన్ని కండిషన్స్లో ఏంటంటే లైక్ లాంగ్ టర్మ్గా అదర్ మెడికేషన్ యూస్ చేస్తుంటారు, డిజీజ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా డెవలప్ అయిపోతూ ఉంటుంది. కొంతమందిలో లైక్ సోరియాసిస్తో పాటు సోరియాసిస్ ఇన్వాల్వ్మెంట్ అనేది నెయిల్ బెడ్ పైన రావడము, నెయిల్ ఇన్ఫెక్షన్స్ రావడము, అండ్ సాస్ లైక్ ఏంటంటే నెయిల్ పైన డిస్కలరేషన్ ఏర్పడము, ఇలాంటి చేంజెస్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో అలాంటి స్టేజ్లో ముందుగా వాళ్ళకు సివియరిటీ ఆఫ్ ద డిజీజ్ అనేది తగ్గిస్తూ నెమ్మదిగా ప్యాచ్ అనేది తగ్గుముఖం పడుతుంది. సో ఇఫ్ ఎట్ ఆల్ ఈ స్టేజ్లో ఏంటంటే పేషెంట్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ మెడికేషన్ పైన ఉండడం చేత డిజీజ్ సివియరిటీ అనేది పెరిగిపోయి కొంతమంది పేషెంట్స్లో సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా డెవలప్ అయిపోతూ ఉంటుంది, అంటే జాయింట్ అఫెక్షన్స్. సో దాన్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు మెడిసిన్స్ వైజ్, కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటుంది. ఓకే, ఇంకొక కాల్ సిద్ధంగా ఉన్నారండి. సురేష్ ఫ్రమ్ హైదరాబాద్. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి. సురేష్ గారు, మీ డౌట్ ఏంటో మీ ప్రాబ్లం డాక్టర్ గారితో డిస్కస్ చేయండి. సురేష్ గారు. హలో సురేష్ గారు, చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, మాకు ఓకే. అదే ఇక్కడ మనం చెప్పుకునేది స్కిన్ డిస్ట్రక్షన్ అనేది, అంటే స్కిన్ డ్యామేజ్ అనేది తొందరగా జరిగిపోతుంటుంది. ఇందులో మీరు అన్నట్టు మనకు క్లాసికల్గా ఏంటంటే లైక్ మో చేతుల పైన దీని లక్షణం అనేది చూపిస్తూ నెమ్మదిగా ప్యాచ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడము. మీరు అంటే సోరియాసిస్ పేషెంట్స్లో మ్యాక్సిమం పేషెంట్ చేసే మిస్టేక్ ఏంటంటే దాన్ని స్క్రాచ్ చేయడం చేస్తూ ఉంటారు. ఈవెన్ తలలో వచ్చినప్పటికీ, బాడీ పైన వచ్చినప్పటికీ అలా స్క్రాచ్ చేయడం వల్ల ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అవుతుంది. బికాజ్ అక్కడ వ్యాధి లక్షణమే అలా ఉంది, స్కిన్ అనేది తొందరగా అక్కడ డిస్ట్రక్షన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలాంటి టైంలో మీకు దురద పెట్టినప్పుడు కానివ్వండి ఆయిల్ కానీ వ్యాజిలిన్ కానీ అప్లై చేస్తూ ఉండాలి. దీని ద్వారా స్కిన్ అనేది డ్రై అవ్వకుండా తేమదనం అనేది మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వింటర్స్లో అధికం అవ్వడం అనేది కామన్. డైట్ పరంగా నాన్ వెజ్ కానివ్వండి, చేపలు కానివ్వండి, ఇవి అవాయిడ్ చేసుకుంటూ హోమియో మెడిసిన్స్ కంటిన్యూ చేసుకోండి సార్. తప్పకుండా దీనికి డిజీజ్ అనేది ఇంకా ఫర్దర్గా ఇంక్రీజ్ అవ్వకుండా కంట్రోల్ చేస్తూ వ్యాధిని కూడా పూర్తిగా కంట్రోల్లోకి తీసుకురావచ్చండి. ఓకే అంబిక గారు, మీరు ఇందాక చెప్పారు సోరియాసిస్ వల్ల ఆర్థరైటిస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని, ఇది కాకుండా ఇంకా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి? ఎస్ అండి, ఇక్కడ అడ్వర్స్ ఎఫెక్ట్స్లో మనం చూసుకున్నట్టయితే ద డిజీజ్ ఇట్ సెల్ఫ్ ఆటో ఇమ్యూన్ కండిషన్, అంటే బాడీలో ఇమ్యూన్ రక్షణ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. కాబట్టి ఎక్కువగా స్ట్రెస్లోకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళే పేషెంట్స్ ఉంటారు. కొంతమంది పేషెంట్స్లో సెకండరీస్గా ఎండోక్రైన్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వడం, అంటే థైరాయిడ్ ఇష్యూస్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి సోరియాటిక్ ఆర్థరైటిస్, దాంతోపాటు కొన్ని లైక్ డయాబెటీస్ కానివ్వండి రావడానికి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. బికాజ్ ఆఫ్ రక్షణ వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి బాడీ లోపల కూడా కొన్ని చేంజెస్ జరుగుతుంటాయని చెప్పొచ్చు. ఓకే, ఇంకొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. మదన్ మోహన్ ఫ్రమ్ అల్వాల్. హలో. హలో మేడం, నేను మదన్ మోహన్ మమ్మీ. ఓకే, మీ ప్రాబ్లం డాక్టర్ గారు చెప్పండి. ఆయనకు బాత్రూమ్ లో ఇట్లా బ్లాక్ ఇట్లా వంకర అయిపోయిందమ్మ బాత్రూమ్ నరము. ఓకే, అయితే ఒకసారి హాస్పిటల్లో చేపించాను. ఓకే,
మళ్ళా తర్వాత కిమ్స్ లో ఆపరేషన్ చేశారు. ఇప్పుడు 8 నెలలు 9 నెలలు అవుతుంది. ఓకే, మళ్ళా ఇప్పుడు మళ్ళా అట్లనే కొంచెం మంట వస్తుంది అంటున్నాము. యూరిన్ లో మంట వస్తుంది? యూరిన్ లో మంట, అది లోపల ఇట్లా బుగ్గలాగా బ్లాక్ అయ్యిందమ్మా. ఓకే ఫైన్. రిపోర్ట్స్ అనేవి గోత్రూ అవ్వాల్సి ఉంటుందమ్మా. తన ఏజ్ ఎంత, తనకి ఇప్పుడు కంప్లైంట్స్ ఏమేమి వస్తున్నాయి, యూరిన్ లో మంట, యూరిన్ ఏమైనా డ్రాప్స్ వస్తుందా, సో ఇదంతా ఒకసారి చూడాల్సి ఉంటుంది. అక్కడ వెరికోజిల్ సమస్యనా హైడ్రోసిల్ సమస్యనా ఇది కూడా రూల్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మీరు చెప్పిన దానికంటే ఒకసారి రిపోర్ట్స్ చూస్తే దాన్ని బట్టి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందమ్మా. మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఓకే, మనకి ఒకసారి ఈ సోరియాసిస్ని కనుక మనం నిర్ధారించి దాన్ని గుర్తించినట్లయితే అది ఎట్లాగో అంటువ్యాధి కాదని మీరు చెప్తున్నారు. సో అంటే చిన్నపిల్లలు ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఫ్యామిలీలో అటువంటి వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం ఉండదండి? డెఫినెట్గా ఉండదండి. బికాజ్ ఏంటంటే ఈ సోరియాసిస్ అనేది మనకు ఏజ్తో సంబంధం లేకుండా వస్తుంది. ఇట్ కెన్ ఎఫెక్ట్ 10 ఇయర్స్కి పిల్లల పైన కూడా దీని ప్రభావం ఉండొచ్చు. 20 to 30 ఇయర్స్ ఆర్ 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు ఇది ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. సో ఎక్కువ జెండర్ వైజ్ చూసుకుంటే మేల్స్లో ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సెకండ్ 40% హై రిస్క్ అట్ ఫీమేల్ కండిషన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఉన్న పేషెంట్స్ ఎవరూ కూడా ఐసోలేట్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ కంప్లీట్లీ ఈ జబ్బు అనేది వాళ్ళని మాత్రమే పీడిస్తుంది, తప్పితే వేరే వాళ్ళకి రావడానికి కంప్లీట్గా 0 అని చెప్పొచ్చు. వచ్చే అవకాశం చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఫాదర్కి ఉన్నట్టయితే వాళ్ళ పిల్లలకు వస్తుంది అన్న బెంగ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. కంప్లీట్గా ఏంటంటే స్ట్రెస్ అనేది మేనేజ్ చేసుకుంటూ మెడికేషన్ కనుక రెగ్యులర్గా యూస్ చేస్తూ స్కిన్ డ్రై అవ్వనివ్వకుండా చూసుకున్నట్టయితే తప్పకుండా వాళ్ళకున్న కండిషన్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో ఇది జెనెటికల్ డిసీజెస్ కూడా ఏం కాదంటారు? డెఫినెట్గా కాదండి. బికాజ్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి లేనప్పటికీ కూడా వీళ్ళకి వస్తుంది. అంటే మా రీసెర్చర్స్ ప్రకారం చూసుకున్నట్టయితే వాళ్ళ బాడీలో జీన్స్లో కొన్ని రకాల లోపాలు ఉండడం చేత ఎక్కువగా మానసిక ఆందోళనకు గురైన పేషెంట్స్లో మాత్రమే ఇలాంటి కండిషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు 10 ఏళ్ల వయసు నుంచి 40-50 ఏళ్ల వరకు కూడా ఉన్న వాళ్ళకు కూడా ఎవరికైనా రావచ్చు. సో ట్రీట్మెంట్ అందరికీ ఒకేలాగా ఉంటుందండి? అంటే చిన్నపిల్లలకు త్వరగా తగ్గిపోవడం, ఏజ్ ఎక్కువైన వాళ్ళకి ఎక్కువ టైం తీసుకోవడం ఇట్లా ఏమైనా ఉంటుందా? బికాజ్ యాజ్ యూ సెడ్ యువర్ రైట్. ఏంటంటే చిన్నపిల్లల్లో కొద్దిగా తొందరగా నయం అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువగా పిల్లల్లో మనం చూసిన సోరియాసిస్లో చూసుకున్నట్టయితే 80% వరకు ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ కనిపిస్తూ ఉంటుంది. ఇది తొందరగా అంటే ప్రోగ్నోసిస్ వైజ్ కూడా ఐదర్ ఇన్ ద అడల్ట్స్లో చూసుకున్నప్పటికీ కూడా ఇద్దరికి తొందరగా నయం అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇన్వర్స్ సోరియాసిస్ కూడా ఒక్కోసారి ఫీమేల్ చైల్డ్స్లో కనిపిస్తూ ఉంటాం అనేది చూస్తూ ఉంటాం. సో ఈ ఇన్వర్స్ సోరియాసిస్ అనేది లైక్ బ్రెస్ట్ ఏరియాలో, అండర్ ఆర్మ్స్లో, గ్రాయిన్స్లో కనిపించడం చూస్తూ ఉంటాం. కాకపోతే ఇది కొంచెం లేట్గా ప్రోగ్నోసిస్ అంటే ఇంప్రూవ్మెంట్ అనేది కొద్దిగా టైం తీసుకుంటుంది. బికాస్ స్కిన్ ఫోల్డ్ కాబట్టి అండ్ ఫోల్డ్స్లో ఏంటంటే మనకు కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గట్టేట్ సోరియాసిస్ అనే లక్షణానికి కొద్దిగా లాంగ్ టర్మ్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎక్కువగా అంటే చిన్నపిల్లల్లో చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కండిషన్ అంటే టీనేజ్లో స్టార్ట్ అయింది, కండిషన్ నెగ్లెక్ట్గా వదిలేశారు, అలాంటి స్టేజెస్లో ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రాసెస్ అనేది చెప్పుకోవచ్చు. థిక్ ప్యాచ్ అనేది ఏర్పడిపోయి ఆ ప్యాచ్ అనేది సైజ్ ఇంక్రీజ్ అవుతూ చాలా మందంగా కనిపించడము, లీజన్స్ కూడా చాలా లేట్గా తగ్గడం అనేది నోటీస్ చేస్తూ ఉంటాం. ఓకే, మీరు చెప్పారు కొంతమంది లేడీస్కి కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది అని. సో ఇన్ కేస్ అన్ఫార్చునేట్లీ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అనుకోండి, లేదా ఒక ఫీడింగ్ మదర్ అనుకోండి, అటువంటి వాళ్ళు ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు చైల్డ్కి ఏం ప్రాబ్లం ఉండదు? డెఫినెట్గా ఎఫెక్ట్ అవ్వదండి. బికాజ్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఈ సమస్య వాళ్ళని మాత్రమే పీడిస్తూ ఉంటుంది. వీ డూ హ్యావ్ ద పేషెంట్స్, అంటే అక్కడ మనకి పేషెంట్స్కి సోరియాసిస్ ఉంది, దే ఆర్ కన్సీవింగ్ అండ్ హెల్దీ బేబీకి బర్త్ కూడా ఇస్తున్నారు. పిల్లలకి ఫీడింగ్ చేసినప్పటికీ, ఆ బాబుతో ఉన్నప్పటికీ కూడా ఆ పిల్లలకి రావడానికి కంప్లీట్గా 0 అని చెప్పొచ్చు. ఓకే, ఇంకొక కాల్ సిద్ధంగా ఉన్నారండి. స్వరూప ఫ్రమ్ నందిగామ. హలో 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 స్వరూప గారు, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి అమ్మా. స్వరూప గారు మాట్లాడండి అమ్మా. స్వరూప గారు మీ ప్రాబ్లం చెప్పండి. ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా ఇలా? ఎన్ని రోజుల నుంచి ఉంది?
మూడు నెలలు అవుతుంది. ఓకే, ఓకే. పొడి పొడిగా డ్రైగా చుండు లాగా ఏమన్నా అవుతుందా, తేమగా తడిగా ఉంటుందమ్మా అక్కడ? చుండులాగా వస్తుంది మేడం, వచ్చినప్పుడు చుండులాగా అవుతుంది. ఓకే ఓకే, ఫైన్ అమ్మా. ఒకసారి ఎగ్జామినేషన్ కూడా చేయాల్సి ఉంటుంది, బికాజ్ కొంచెం టైట్ క్లాతింగ్ వల్ల కూడా సమస్య అనేది ఇంకొంచెం పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి, అది సోరియాసిస్ ఎగ్జిమా తాలూకు లక్షణమా చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోండమ్మా. ఓకే, మనం కంపారిటివ్లీ చూస్తే ఫీమేల్స్ మేల్స్లో చూస్తే ఎవరికి తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయండి? బికాస్ తగ్గు ముఖానికి అంటే లైక్ వీ హ్యావ్ టు గో ఇన్ టు ద టైప్ ఆఫ్ ద సోరియాసిస్. మేల్ ఫీమేల్ అనే జెండర్ వైజ్ ఉండదు. కాకపోతే పేషెంట్స్ ఎవరైతే స్ట్రెస్ అనేది తగ్గించుకొని లైక్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అయితే మనం అవాయిడ్ చేయలేము. వింటర్ అండ్ రెయినీ వెదర్లో 100% స్కిన్ ఫ్లేరప్స్ ఎక్కువగా ఉంటాయి. నార్మల్ వాళ్ళకి డ్రై స్కిన్ ఎక్కువగా ఉంటుంది, వీళ్ళ లోపల ఇంకా ఎక్కువ వేధించడం అనేది ఎక్కువగా నోటీస్ చేస్తుంటాం. సో ఇంప్రూవ్మెంట్ వైజ్ అనేది చూసుకున్నట్టయితే ఎరిథ్రోడర్మిక్ అనేది కొంచెం తొందరగా తగ్గుతుంది. అదర్ పస్చ్యులర్ గట్టేట్ అండ్ ఇన్వర్స్ సోరియాసిస్ అనేది కొద్దిగా టైం తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఓకే, మీరు టైం తీసుకుంటుంది అని చెప్తున్నారు కదా, కానీ మొత్తానికి కంప్లీట్ క్యూరబుల్ అండి ఈ డిసీజ్ అనేది? కంప్లీట్గా కూడా దీన్ని తగ్గించవచ్చు, దాని కాంప్లికేషన్స్ కూడా కంట్రోల్లోకి తీసుకుని వచ్చి స్కిన్ లీజన్స్ అనేవి కంప్లీట్గా కూడా జీరో చేయొచ్చు. కాకపోతే కొద్దిగా లాంగ్ టర్మ్ ప్రాసెస్లో 2-3 ఇయర్స్ అలా టైం తీసుకుంటుంది. అలా మెడికేషన్ వైపు కనుక సీరియస్గా వాళ్ళు మెడికేషన్ కంటిన్యూ చేసుకుంటే తప్పకుండా కంప్లీట్గా క్లోజ్ అయిన కేసెస్ కూడా మా దగ్గర ఉన్నాయి, కంప్లీట్గా కూడా తగ్గించవచ్చు. ఓకే, ఒకసారి మొత్తం కంప్లీట్గా క్యూర్ అయిపోయిన తర్వాత ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ తిరిగి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి? ఎస్ అండి, ఆ ఛాన్సెస్ ఆ ఫ్లేరప్స్ ఉంటాయి కాబట్టి పేషెంట్కి మనం ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. బికాజ్ ఏంటంటే కొంతకాలం వరకు ఈ డిజీజ్ ఫ్లేరప్స్ అనేవి కంట్రోల్ చేయాలి. వీ హ్యావ్ టు అబ్జర్వ్ 3-5 వింటర్స్ అలా, అంటే ఒక ఈ వింటర్ ఫ్లేరప్స్ ఎలాగో కామన్గా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇలా అబ్జర్వేషన్ ఇయర్ టు ఇయర్ అబ్జర్వేషన్ అనేది తీసుకుంటాం. అలా మనకు కాన్సిగ్యూటివ్ 2 ఇయర్స్ వరకు 1.5 ఇయర్ వరకు వీళ్ళకి ఫ్లేరప్స్ కనిపించడం లేదు అన్నప్పుడు ఆ కండిషన్లో మళ్ళీ రిలాప్స్ అవ్వకుండా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలా కంప్లీట్గా తగ్గినప్పుడే పేషెంట్కి మనం కంప్లీట్ క్యూర్ అయింది అనేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో మళ్ళీ రిలాప్సింగ్ టెండెన్సీ అనేది చాలా 99% వరకు తగ్గించవచ్చు. ఓకే, సో ఇందులో తీసుకునే మెడిసిన్ మీరు ఇప్పుడు 3-4 ఇయర్స్ పాటు అది చూడాలి, మనం చేయాలన్నారు కదా, సో మెడిసిన్ కూడా అన్ని ఇయర్స్ కంటిన్యూ చేస్తూనే ఉండాలండి? ఎస్ అండి, డెఫినెట్గా మెడిసిన్ పైన వాళ్ళు ఉండాల్సి ఉంటుంది. బికాజ్ రెగ్యులర్ అబ్జర్వేషన్స్ ఉంటాయి, ఇఫ్ నీడెడ్ అక్కడ కండిషన్ ఏ ట్రాక్ వరకు వెళ్తుంది అనేసని ఇన్వెస్టిగేషన్స్ కూడా ఉంటాయి. సో అలా కంప్లీట్గా మనకు మెడికేషన్ పైన ఉంటే ఫర్దర్గా రిలాప్సింగ్ టెండెన్సీని తగ్గించవచ్చు. ఈ ఇయర్లో తగ్గింది కదా అని కొంతమంది విత్డ్రా అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత కానీ 1 ఇయర్ తర్వాత కానీ అది ఫ్లేరప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బికాస్ వ్యాధి గుణం అనేది పూర్తిగా తగ్గదు. సో దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసినప్పుడే వ్యాధి తగ్గిపోయిందని నిర్ధారించడం జరుగుతుంది. సో పైకి కనిపించినంత మాత్రాన తగ్గిపోయింది అనుకుని మందులు వాడటం ఆపేయకూడదు అనమాట. సో చాలా చక్కగా డీటెయిల్గా చెప్పారండి, సోరియాసిస్ ఎలా గుర్తించాలి, దాని ప్రాబ్లం ఏంటి, అండ్ వచ్చిన తర్వాత ఎలా తగ్గించుకోవాలో డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ బేసిక్స్.